ఓకే మనం మీసేవ సిటిజన్ లాగిన్లో ఈ 1B అనేది ఒరిజినల్గా మనం ఏ విధంగా తీసుకోవాలి అంటే మీకు ఆల్రెడీ నేను ఈ మీసేవ సిటిజన్ లాగిన్ గురించి ఎలా క్రియేట్ చేసుకోవాలనేది చెప్పాను. ఒకవేళ ఇంకేస్ ఎవరన్నా క్రియేట్ చేసుకోకపోతే కనుక చేసుకోండి. మీకు పక్క ఒరిజినల్ సర్టిఫికేట్ వస్తుంది అనమాట ఇందులోని మీసేవ లోగోతో కలిపి. కాకపోతే హై సెక్యూరిటీ పేపర్స్ అనేవి మన దగ్గర ఉండవు కాబట్టి ఏదైనా ఒక థిక్నెస్ పేపర్ ఏదైనా బాండ్ పేపర్ లాంటిది ఉంటే దాని మీద అయితే మనం ప్రింట్ తీసుకోవచ్చు. పక్కగా ఏంటంటే డిజిటల్ సైన్తో వస్తుంది అనమాట మనకి, కలర్ ప్రింటే వస్తుంది. కావాలంటే మీకు చూపిస్తాను నేను డెమోలోని. అయితే ఇంతకుముందు మనం ఏ 1B తీసుకోవాలన్నా అడంగల్ తీసుకోవాలన్నా 40 రూపీస్ అయితే మనం పే చేసేవాళ్ళం అనమాట. ఇప్పుడైతే 10 రూపీస్కే మనకైతే ఇస్తున్నారు, అది కూడా మీసేవ సిటిజన్ లాగిన్లో. మరి ప్రజెంట్ ఇప్పుడు మీసేవలో ఎంత తీసుకుంటారని తెలియదు, కానీ మనకైతే 10 రూపాయలు పేమెంట్ కడితే మనం ఏదైనా సరే మనం ఇందులో తీసుకోవచ్చు. అంటే 1B కి అడంగల్కి సంబంధించింది. అయితే మీ అందరికీ తెలిసిందే మీసేవ సిటిజన్ లాగిన్ అనేది లిమిట్ అయితే పెట్టారు, కొన్ని మాత్రమే చేసుకోగలం, అంటే కొన్ని ట్రాన్సాక్షన్ మాత్రమే చేసుకోగలం, నెలకి ఒక 5-6 అలాగనమాట. అయితే ఇప్పుడు ఈ 1B తీసే ప్రాసెస్లో ఏంటంటే మనకి డిజిటల్ సైన్ అయిందా లేదా అనేది కూడా మనకి ఇందులో తెలుసుకోవచ్చు అనమాట. అంటే చాలా ఇప్పుడు ఖాతా నెంబర్ ఉంది, ఆ ఖాతా నెంబర్కి చాలా సర్వే నెంబర్లు అయితే ఉంటాయి, ఆ సర్వే నెంబర్లు ప్రతిదానికి కూడా డిజిటల్ సైన్ అయితే అవ్వాలి కదా, అప్పుడే అడంగులు వస్తుంది మనకి. కాబట్టి మనం ఈ ప్రాసెస్లో అంటే ఈ 1B తీసే ప్రాసెస్లో ఏ సర్వే నెంబర్కి మనకి డిజిటల్ సైన్ అయ్యింది, దేనికి అవ్వలేదు అనేది కూడా మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. అది ఎలాగనేది నేను డెమోలో అయితే మీకు చెప్తాను, చూడండి పూర్తి వరకును ఈ వీడియో అనేది. ఓకేనా? అతకి ఈ వీడియో చూసి ఎవరైనా 1B కానీ అడంగులు కానీ మీకు మీరే సొంతంగా మీ సేవకి వెళ్ళకుండా తీసుకోవాలనుకుంటే ఈజీగా తీసుకోవచ్చు 10 రూపాయలు పేమెంట్ అనేది కట్టేసి. ఓకేనా? మరి చిన్న డెమో ప్రాసెస్ అయితే చూపిస్తాను, మరి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అయితే మీకోసం నేను మళ్ళీ చెప్తున్నాను, మీ సేవలో అయినా మీ సేవ సిటిజన్ లాగిన్లో అయినా ఏదైనా సరే సర్టిఫికేట్ అనేది ఒకటే, అందులో వేరు అందునంటే అందులో ఒరిజినల్ ఇందులో ఒరిజినల్ కాదు అని చెప్పేసి అనుకోవద్దు. అక్కడి నుంచి వచ్చిన ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా కాకపోతే ఈ హై సెక్యూరిటీ పేపర్ అనేది ఈ మీసేవ సిటిజన్ లాగిన్ క్రియేట్ చేసుకున్న వాళ్ళకి అయితే ఉండదన్నమాట. అంతే తేడా, అందుకంటే ఏం కాదు, ఏదన్నా మంచి వైట్ పేపర్ మీద బాగా థిక్నెస్ ఉన్న బాండ్ పేపర్స్ ఉంటాయి కదా దాని మీద అయితే మీరు తీసుకోవచ్చు. ఓకేనా? ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇది మీసేవ సిటిజన్ పోర్టల్ తాలూకా ఇంటర్ఫేస్ అనమాట. ఈ విధంగా ఉంటుంది. అయితే ఇందులో న్యూ రిజిస్ట్రేషన్ అది ఎలా చేసుకోవాలనేది గత వీడియోలో చెప్పాను, అది అండర్ స్క్రీన్ ఇస్తాను, అక్కడి నుంచి అయితే చూడండి. ఫస్ట్ మీరు లాగిన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? తర్వాత నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవన్నీ ఇచ్చేసి నేను జస్ట్ సైన్ ఇన్ అవుతున్నాను. సైన్ ఇన్ అయిన తర్వాత మనకి డాష్బోర్డ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అయితే ఇక్కడ లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ అని ఉంది కదా, దీంట్లోకి అయితే వెళ్ళండి. ఇప్పుడు మనం రెవెన్యూ డిపార్ట్మెంట్లో టోటల్గా ఇవన్నీ కూడా మనం అన్నీ చేసుకోవచ్చు. మీ యొక్క మీ సేవలో ఏ విధంగా చేసుకుంటారో అన్నీ కూడా మనకు ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే ఇందులో వస్తుంది అన్నమాట డిజిటల్ సైన్ తోటి. అయితే మనం ప్రజెంట్ ఈరోజు ROR-1B ఎలా తీయాలి అంటే ఇక్కడ మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ROR-1B అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి, మీ డిస్ట్రిక్ట్ ఏదైతే అది, తర్వాత మీ యొక్క మండలంని కూడా సెలెక్ట్ చేసుకోండి, తర్వాత ఇక్కడ విలేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఖాతా నెంబర్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి, అయితే ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ గెట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంటుంది, దీన్ని క్లిక్ చేశారనుకోండి. ఒకసారి మీరు చూడవచ్చు ఇక్కడ మొత్తం టోటల్గా మనకి ఇవన్నీ కూడా వచ్చాయి కదా, ఇవన్నీ కూడా మనకి డిజిటల్ సైన్ అయినాయి అన్నమాట. ఒకవేళ ఇన్కేస్ అవ్వకపోతే కనుక ఇక్కడ చూపించదు మీకు డిజిటల్ సైన్ అయిందా లేదా అనేది మీరు ఇక్కడే గమనించవచ్చు అనమాట. ఇక్కడ మనకి 5 సర్వే నెంబర్లు అయితే మనకు కనిపిస్తున్నాయి, ఈ 5 సర్వే నెంబర్లకి కూడా మనకి డిజిటల్ సైన్ అయితే అయింది. 1B తీసినప్పుడు మనకి 5 సర్వే నెంబర్లు కూడా మనకైతే వస్తాయి. అయితే ఇందులో మీకు ఇంకా ఏమైనా సర్వే నెంబర్లు గట్రా ఏమైనా ఉన్నాయనుకోండి, అవి ఇందులో చూపించట్లేదంటే డిజిటల్ సైన్ అవ్వలేదు అని చెప్పేసి అర్థం అనమాట. అదే మీరు గుర్తుంచుకోండి, ఇక్కడ చూపించినవి మాత్రమే డిజిటల్ సైన్ అయినవి. మనం టోటల్గా ఇవన్నీ కూడా మనం ఫిల్ చేయాలి. అయితే ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, ఇక్కడ అప్లికెంట్ నేమ్ అనేది ఇవ్వండి, తర్వాత ఇక్కడ గార్డియన్ లేదా ఫాదర్ నేమ్ ఇవ్వండి, నెక్స్ట్ జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోండి, తర్వాత మీ సెక్రటరీయేట్ మీ దగ్గరలో ఉన్న సెక్రటరీయేట్ ఇక్కడ చూపిస్తే అదైతే మీరు పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ వచ్చేసి మనం ఫిల్ చేయాలి ఖచ్చితంగా. అయితే ఇక్కడ డిస్ట్రిక్ట్ మళ్ళీ సేమ్ ఇందాకలాగే, తర్వాత మళ్ళీ మండలం, తర్వాత మీ యొక్క పిన్ కోడ్ కూడా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ల్యాండ్ మార్క్ అడుగుతున్నారు, ఉంటే ఇవ్వండి లేకపోతే లేదు, మొబైల్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత షో పేమెంట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. చూడండి మనకి షో పేమెంట్ అని చెప్పేసి క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ యూజర్ ఛార్జెస్ టోటల్ అమౌంట్ అని చెప్పేసి మనకైతే కనిపిస్తుంది. ఇంతకుముందు మనకి 40 రూపీస్ వరకు ఇందులో మనకు ఛార్జ్ చేసేవారు, కానీ ఇప్పుడు మీ సేవ సిటిజన్లో మ్యాక్సిమం ఏంటంటే ఇప్పుడు లిమిట్ కూడా పెట్టారు కాబట్టి అమౌంట్ కూడా తగ్గించారనమాట. మనకు 10 రూపాయలకే 1B కానీ అడంగులు కానీ మనమైతే తీసుకోవచ్చు. ఇక్కడ కన్ఫర్మ్ పేమెంట్ అని చెప్పేసి ఉంటుంది, పేమెంట్ చూపించిన తర్వాత దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి లోడింగ్ తీసుకొని ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. అంటే పేమెంట్ అనమాట, మీరు దేని నుంచి కావాలి అంటే మీరు దేని నుంచి అయినా మీరు చేసుకోవచ్చు, మీరు యూపీఐ నుంచి కానీ లేదంటే
నేనైతే ఇక్కడ పే స్టార్ అనేది ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసి జస్ట్ నేను యూపీఐ నుంచి అయితే నేను పేమెంట్ చేస్తాను. ఇక్కడ నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, వ్యాలెట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే నేను ఏదో ఒకటి అయితే ఉపయోగించి నేనైతే చేసేస్తాను. అయితే మీరు ఇక్కడ చూడొచ్చు, పేమెంట్ అయిపోయిన వెంటనే మనకి ఈ విధంగా కనిపిస్తుంది, మనం పేమెంట్ ఎంత కట్టాము ఏంటి అనేది టోటల్గా మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ప్రింట్ సర్టిఫికేట్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ప్రింట్ అని కొడితే మీరు ఇది వస్తుంది అన్నమాట, మీకు పేమెంట్ రిసిప్ట్ అనేది వస్తుంది. ప్రింట్ సర్టిఫికేట్ అని చెప్పేసి మీరు క్లిక్ చేశారనుకోండి, జస్ట్ నేను క్లిక్ చేశాను. ఇక్కడ చూసారా మనకి ఈ విధంగా అయితే మనకి ప్రింట్ అనేది టోటల్గా డిజిటల్ సైన్తో అయితే మీరు చూసుకోవచ్చు వస్తుంది అన్నమాట. ఇది మనం డైరెక్ట్గా ఏదైనా మన థిక్నెస్ పేపర్ ఏదైనా మన దగ్గర ఉంటే దాని ద్వారా ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిలోని మనం ప్రింట్ అయితే తీసేసుకోవచ్చు డైరెక్ట్గా. ఇది ఒరిజినల్ అన్నమాట, పక్కగా మీసేవ లోగోతో టోటల్గా మనకు అయితే వస్తుంది, కంప్యూటరైజ్డ్ కాపీ అనమాట ఇది. ఓకేనా, దీన్ని ఒకసారి మనం మినిమైజ్ చేద్దాం. ఒకవేళ మీకు ఇది కనిపించలేదు అనుకుంటే ఒకసారి మీరు హోమ్ పేజ్కి అయితే వచ్చేసండి. ఒకవేళ మీకు పేమెంట్ చేసిన తర్వాత అక్కడ ప్రింట్ సర్టిఫికేట్ అని చెప్పేసి కనిపించలేదు అనుకుంటే మీరు ఇక్కడ మీరు ట్రాన్సాక్షన్ చేసేవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయన్నమాట. మై ట్రాన్సాక్షన్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేశారనుకోండి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట, ఏ డేట్లో చేశారనేది అడుగుతుంది ఇక్కడ. ఆ డేట్ నుంచి ఆ డేట్ వరకు ఇచ్చేసి జస్ట్ ఆల్ అని చెప్పేసి ఇక్కడ సర్చ్ అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి మనకి ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా వస్తాయన్నమాట. ఈ ట్రాన్సాక్షన్ నెంబర్ మీద ఐడి మీద మీరు క్లిక్ చేశారనుకోండి డైరెక్ట్గా మీకు అది ఓపెన్ అవుతుంది అనమాట, ప్రింట్ సర్టిఫికేట్ అని. డైరెక్ట్గా అక్కడి నుంచి అయినా మీరు అయితే తీసుకోవచ్చు ఆ సర్టిఫికేట్ అనేది. ఇక్కడ చూసారు కదా మళ్ళీ సేమ్ అదే రిసిప్ట్ అయితే ఓపెన్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ ప్రింట్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ నుంచైనా మీరు అయితే తీసుకోవచ్చు అనమాట. ఒకసారి మీరు పేమెంట్ చేస్తే మీ లాగిన్లో అయితే ఉండిపోద్దండి, అది ఎప్పుడైనా సరే మళ్ళీ మీరు తీసుకోవచ్చు ఒకవేళ ఇన్కేస్ కావాలి అనుకుంటే కనుక. ఓకేనా, మరి ఈ వీడియో మీకు అర్థమైంది అని చెప్పేసి అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా ఈ ఇందులో ఉన్న సర్వీసెస్ గురించి కొన్ని అయితే మనం చేసాము ఈ మన ఛానల్లో, ఆల్రెడీ నేను ఎండ్ స్క్రీన్లు ఇస్తాను అక్కడ నుంచి అయితే చూడండి. ఇంకా ఇందులో ఏమన్నా మనకు ఉపయోగపడిన సర్వీసులు ఏమైనా ఉంటే కనుక మొత్తం టోటల్గా అన్నీ చేద్దాం. ఓకేనా, మరి ఈ వీడియో అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. మరి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.